ప్రభుత్వం తరపున 35,000 ఇవ్వడం అనే డిమాండ్ సాధ్యమేనా, సాధ్యపడేదేనా? అసాధ్యం కదా, అదేనేది. ఇప్పుడు 2 లక్షల ఎకరాలు, 18 లక్షల ఎకరాలు అనుకుంటా మొన్న జరిగింది. పోనీ 10 లక్షలే అనుకుందాం, అవడమైతే 10, 18 చూపెట్టారు, 20 లక్షలు వేసుకోవాలి టోటల్గా. 20 లక్షల ఎకరాలు ఇంటూ 1,000 రూపాయలు వేస్తే ఎంత అవుతుంది? అక్కడ ఒక లెక్క. 20 లక్షల ఎకరాలు ఇంటూ 10,000 వేస్తే ఎంత అవుతుంది? 30,000 వేస్తే ఎంత అవుతుంది? అక్కడ 30 లక్షల కోట్ల రూపాయలు. 20 లక్షలు ఇంటూ 30,000 రూపాయలు అంటే 23 60,000 దాకా వెళ్ళిపోతుంది, 60,000 కోట్లు దాకా అవుతుందా? అంటే మన బడ్జెట్ ని మించిన సొమ్మ, అంతే కదా బడ్జెట్ కూడా అంతా దానికి పెట్టినా సరిపోదేమో, అంతే కదా. అప్పుడు వెంటనే ఏమంటారు, రైతుకు ఆ మాత్రం ఇవ్వరా? కరెక్టే, ఇవ్వాల్సిందే. రోడ్డు యాక్సిడెంట్ జరిగినా ఏం జరిగినా దానికి ఒక ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉంటుంది. ప్రభుత్వ సహాయం వేరు, ఇన్సూరెన్స్ వేరు. ఇక్కడ ఫసల్ బీమా అనేటువంటి దాన్ని సరిగ్గా చేయకపోయినా సరే, ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీని ఇచ్చేది ఎంత ఇస్తుంది? ఆ వాళ్ళ ఫిక్స్డ్ రేటే ఇస్తుంది. కాబట్టి ప్రాక్టికల్గా డిమాండ్ అడగడంలో తప్పే లేదు. 30,000 రూపాయలు అక్కడ అవుతుందా? అది కూడా ప్రాక్టికల్గా 30,000 రూపాయలు ఎప్పుడు పంట దిగుబడి లెక్కేసుకుంటే 30,000 అవుతుంది. లేదు, 30,000 ఎకరాకి పెట్టడానికే ఖర్చు అయితే, ఏది ప్రారంభానికి అయితే ఖర్చు, బయటకు వచ్చేటప్పటికి 65,000, 70,000 అవుద్ది కదా. 70,000 రూపాయలు ఒక ఎకరానికి 30 బస్తాలు పండితే అప్పుడు బియ్యం ఎంత రావాలి మనకి? 100 రూపాయలకు పోవాలి ప్రాక్టికల్గా. ఊరికినే చెప్పేస్తారు బయట, ఒక్కొక్క మాట అనేస్తుంటారు అంతే. ఆ లెక్కలు తెలియాలి, మనం తెలుసుకుని మాట్లాడితే జెన్యున్గా ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఉద్దేశం ఎట్టుండదంటే, రాజకీయ నాయకుడి ఉద్దేశం మనం పెద్దదడిగితే ఎంతో కొంత వస్తుంది కదా అన్నది, తప్పేం లేదు అది. కానీ దాన్ని అది తీసుకెళ్లాల్సిన టైంలో రాజకీయం వైపుకి పోయేది. ఇప్పుడు దాని గురించి వెళ్ళావు, అదే మాట్లాడు, వాళ్ళు కూడా చెప్తారు, దాని మీద మాట్లాడే డిస్కషన్ అవుతుంది. 5,000 కాకపోతే 10,000 ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు 5,500, 6,000 ఇచ్చారు, 10,000 ఇవ్వాలనిపిస్తుంది. ఇంతకుముందు 3,000 ఇచ్చేవాడు, తర్వాత 4,000 ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో, చంద్రబాబు గారి టైంలో 5,000 ఏమి ఇచ్చినట్టున్నారు, వీళ్ళు 6,000 ఏమి ఇస్తున్నారు. అయితే వాళ్ళు 20,000 అని చెప్తారే, చెప్తారు అక్కడ ప్రాక్టికల్గా లెక్క కనుక్కో. ఒక రైతుని అడిగితే తెలుసుద్ది కదా, మనకి రైతుల్లో ఉన్నది కదా చాలామంది, అట్టేం తెలుసుకోవట్లేదు వీళ్ళు. క్యాజువల్గా ఒక స్టేట్మెంట్ దగ్గర నడిచిపోతుంది. ఇక్కడ ప్రాక్టికల్గా అది అంతవరకు పక్కన పెడితే, అసలు టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది? కొడాల నానీనా, ఆ నానీనా, ఈ నానీనా. మనం సభ్య సమాజంలోనే ఉన్నాం, ఏమీ చాటుగా వెళ్ళలేదు, దాక్కోలేదు, లేకపోతే మనం ఏమీ అమెరికాలో నుంచినో ఆఫ్రికాలో నుంచి రాలేదు. కొడాల నాని ఎవరో తెలియదా? పేరు నాని ఎవరో తెలియదా? ఆళ్ళ నాని ఎవరో తెలియదా? ఆ తెలియనంత స్థాయిలో రాజకీయంలో ఉన్నాం మనం. రాష్ట్ర రాజకీయాలే కదా, మంత్రులే కదా వాళ్ళు. ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు. ఆయన ఎవరు ఇక్కడ ఉంటాడు, ఏదో మాట్లాడుతుంటాడే అంటే అది బాగుంటుంది, ఎటకారానికి బాగుంటుంది. అవతలడు కూడా అంతే ఎటకారం చేస్తాడు కదా. ఇప్పుడు నువ్వు ఎటకారం చేసినప్పుడు పడు ఉంటానికి అడే నీ దగ్గర బానిస కాదు కదా. నువ్వు ఎటకారానికి ఒక ముందాతనంతో కూడిన పాలిటిక్స్ నువ్వు చేయలేదు, అవతలడు ఎందుకు చేస్తాడు?